హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానిల్ స్టాక్ టార్డేటర్స్ మనము ఈ వీడియోలో సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వంటర్ పోరాటం చేస్తుందా సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫైనల్ టార్గెట్స్ ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం అలాగే న్యూస్ అప్డేట్స్ చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ సో రేపటి మార్కెట్లు ఇంట్రాడే మార్కెట్లు సో ఆ విషయాల గురించి క్లియర్గా చూద్దాం చూడండి వీడియోలోకి వెళ్లే ముందు సో మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు సో అది మన జన్మ హక్కు అట్లాగేంటంటే చానిక్ క్యాస్ట్ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక జాయిన్ అవ్వండి సిక్స్టీన్ కేపీపుల్ ఉంటారు మన ఛానల్ నేమ్తోనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది జస్ట్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి టైటిల్ అనేది చానిక్ క్యాస్ట్ అని టైప్ చేయండి సిక్స్టీన్ కేపీపుల్ ఉన్న గ్రూప్లోకి సో మీరు సో జాయిన్ అవ్వచ్చు అనమాట సో ఇందులో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూడొచ్చు చూడండి మనం చాలా ఇంపార్టెంట్ అప్డేటు సో ఒప్పెక్ కంట్రీస్ ఏంటంటే సో ఆయిల్ ప్రొడక్షన్ని కట్ చేశారనమాట సో అక్టోబర్లో ఏంటంటే పర్ డే సో వన్ ల్యాక్ బ్యారల్ పర్ డే సో ఆ ప్రొడక్షన్ అనేది కట్ చేశారు సో కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ చేయరు అంత తక్కువ ప్రొడక్షన్ చేస్తారు సో ఈ అప్డేట్స్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజ్లు మళ్ళీ పెరిగాయి ఈ కమోడిటీ ప్రైజులకి ఎస్పెషల్లీ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజులకి స్టాక్ మార్కెట్ ర్యాలీస్కి చాలా సంబంధం ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అని చెప్పి చెప్తాను సో వన్ టూ డేస్ ఓకే కానీ సో వీటి యొక్క మూవ్స్ని కూడా అంచనా వేస్తానే మార్కెట్ని సో మనం క్లబ్ చేయాలి అని చెప్పి చెప్తాను చూడండి అలాగే డెక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు సో గూగుల్తో అగ్రిమెంట్ చేస్తున్నారు సో దేనికి సంబంధించి అంటే సబ్ లైసెన్స్కి రైడ్స్కి సంబంధించి సో ఆండ్రాయిడ్కి సంబంధించి గూగుల్ టీవీకి సంబంధించిన లైసెన్స్ అనమాట ఇది డెక్సాన్ టెక్నాలజీస్కి పాజిటివ్ న్యూస్గా మనం చెప్పొచ్చు సో అయితే ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి పాజిటివ్ న్యూస్ కానీ స్పెక్యులేటివ్గా గెయిన్ చేద్దాము టీవీలో చూసి ట్విట్టర్లో చూసుకొని అనుకునే వాళ్ళకి కాదు అని చెప్పి చెప్తాను చూడండి అలాగే టాటా మోటార్స్ సంబంధించి సో వాళ్ళు న్యూ ట్రిప్పర్స్ని లాంచ్ చేస్తున్నారు ట్రక్స్ సిఎన్జి ట్రక్స్ వీటిని లాంచ్ చేస్తున్నారు అనమాట సో అలాగే సో న్యూ ట్రక్స్కి ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్ లైక్ స్లీప్ మానిటరింగ్ అంటే నిద్రపోతున్నప్పుడు ఐస్ కన్గా అలా క్లోజ్ చేశారనుకోండి సో ఆ క్లోజింగ్ యాంగిల్ని బట్టి ఏంటంటే అలారం మోగుతుంది సో ఈ టెక్నాలజీకి సంబంధించి ఏంటంటే సో కాలేజ్ డేస్లో అంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కాలేజ్ డేస్లో సెమినార్స్ జరుగుతుంటాయి కదా సో దానికి అప్పుడు ఏంటంటే ఇది ఎవరో చెప్తుంటే విన్నట్టు గుర్తు అనమాట అయితే ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు సో అయితే మంచి విషయం అట్లాగేంటంటే ఫ్యూల్ ఎఫిషియెంట్ అనమాట మోర్ ఫ్యూయల్ ఎఫిషియెంట్గా వాళ్ళు ట్రక్స్ని తయారు చేస్తున్నారు సో మన ఇండియన్ మెంటాలిటీ అనేది సో మైలేజ్ ఎంత వస్తుంది నీ కార్ ఎంత ఇస్తుంది నీ వెహికల్ ఎంత ఇస్తుంది డీజిల్ ఎంత ఇస్తుంది పెట్రోల్ ఎంత ఇస్తుంది ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కదా కాబట్టి ఏంటంటే సో ఇది కూడా మంచి థాటే అని చెప్పి చెప్తాను టాటా మోటార్ సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్గా చూడండి చూడండి సార్ అలాగే ఐఎక్స్ సో ఐఎక్స్ వాల్యూమ్ అయితే మంత్ అండ్ మంత్ నైన్ పర్సెంటేజ్ గ్రో అయింది కాకపోతే ఈరాన్ ఇయర్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిటీన్ పర్సెంటేజ్ డ్రాప్ ఉంది సో హెచ్పిఎక్స్ కాంపిటీషన్ వచ్చింది సో అనేది మనందరికి తెలుసు అయితే స్టిల్ హైపీఈలో ఉన్న స్టాకు వన్ సిక్స్టీలో ఉంది కదా హండ్రెడ్ బిలో వస్తే నన్ను అడగండి సో ట్వంటీ పీఈకి వస్తుంది అప్పుడు మనం దీని గురించి థింక్ చేద్దామని చెప్పి చెప్తాను సో ఐఈఎక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్గా చూడమని చెప్పి చెప్తాను చూడండి అలాగే టీసీఎస్కి సంబంధించి సో వాళ్ళు ఏంటంటే యానివర్సరీ హైక్స్ ఫర్ లేటరల్ హైస్ సో దాన్ని స్టాప్ చేస్తున్నారనమాట ఎందుకంటే మార్జిన్స్ మీద ప్రెజర్ పడుతున్నాయి అందువల్ల మార్జిన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు తీసుకున్న డెషన్ అనమాట టీసీఎస్ టీసీఎస్ఏ ఎట్లాంటి డెసిషన్ తీసుకుంది అని అంటే సో మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ వీటిని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే యుఎస్లో రష్యన్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా సో మన మార్కెట్కి అయితే ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే ఐటీ ప్యాక్ అనేది బాగా యుఎస్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఈ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అనమాట అట్లా అని చెప్పేసి విత్తు రావాలనేది కాదు సో నిజంగా అలాంటిది థింగ్స్ జరిగితే ఐటీ ప్యాక్లో ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని చెప్పి చెప్తానమాట సో టీసీస్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్గా చూడండి సో మార్జిన్స్ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి ఐటీ కంపెనీస్ తీసుకుంటున్న డిసిషన్గా మనం ఇది చూడొచ్చు చూడండి అలాగే ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూస్తున్నారు కదా సో మనం చెప్పినట్లు ఫాలో అయి ఉంటే కనుక డిమాట్ గ్రూప్లో కానీ ఇలాగ ఫ్రీ గ్రూప్లో కానీ సో మీ పోర్ట్ఫోలియోస్ అనేవి సెవెంటీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ గ్రో అయ్యి ఉంటాయి రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ సో అట్లాగే ఏంటంటే సో లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక స్టాక్ అనేది ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ రీసెంట్ది కాదు త్రీ మంత్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసింది నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఇచ్చింది ఒక స్టాకు అది డిహెచ్బీ మీకు తెలుసు అది కాదు లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక స్టాక్ నైంటీ పర్సెంటేజ్ పైగా రిటర్న్స్ ఇచ్చింది ఆల్రెడీ సో ఆ స్టాక్లో ఏంటంటే స్టేక్ పెంచుకోబోతున్నాము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి దాంట్లో న్యూ ఆపర్చునిటీగా ఇవ్వబోతున్నాం అనమాట సో కాబట్టి ఎట్లాంటి అప్డేట్స్ కావాలి బ్లర్లో ఉన్న థింగ్స్ చూడాలి మంత్లీ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే కనుక సో ఇక్కడ మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు సో మన ఛానల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో జెరోదా ఏంజెల్ ఉంటాయి సో ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తేనే సో ఈ ఐడి ఈ నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి మా టీమ్ వాట్సాప్ నెంబర్ అనమాట మీకు లైఫ్ టైమ్ బెనిఫిట్స్ ఫ్రీగా ఉంటాయి అని చెప్పి చెప్తాను ఆల్రెడీ బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని రిఫర్ చేయండి అని చెప్పి మరొకసారి చెప్తాను ఫ్రెండ్స్ అలాగే రిలయన్స్ రీటైల్ సంబంధించి సో రిలయన్స్ సో రీటైల్ వాళ్ళు ఎఫ్ఎంజీలోకి వస్తామని చెప్పి ఏజీఎంలో చెప్పారు దాని తర్వాత మనం వీడియో చేసుకున్నాము ఏంటి అని అంటే క్యాంపాకోలని వాళ్ళు కొన్నారు సో దానికి పునర్జన్మని ఇస్తుందా అనుకున్నాం ట్వంటీ టూ క్రోర్స్ వెచ్చించి క్యాంపాకోల్ అని కొన్నారు సో క్యాంపాకోల అనేది టేస్టీగా మారిపోయింది రిలయన్స్ కొన్న తర్వాత కావాలంటే ఆ వీడియో కింద కామెంట్స్ చూడండి సో ముఖేష్ అంబానీ గారి గ్రహస్థితి అలాంటిది సో చూడండి అలాగే ఏంటంటే ఇప్పుడు కొత్తగా మరో త్రీ కంపెనీస్ బెవరేజెస్ కంపెనీస్ని సో కొనటానికి ఏంటంటే నెగోషియేషన్స్ జరుగుతున్నాయి ఆ త్రీ కంపెనీస్ ఏంటి అని మనం చూస్తే కనుక లహోరీ జీరా అలాగే గార్డెన్ నామ్కిన్స్ అలాగే బిందు బెవరేజెస్ సో వీటిని కొని మార్కెటింగ్ చేసి మంచి స్థాయికి తీసుకెళ్తారు అందులో సందేహం లేదు అని చెప్పి మరొకసారి చెప్తాను సో మన రిలయన్స్ అనేది మన పోర్ట్ఫోలియోలో హెవీ వెయిటేజ్ స్టాక్ కాబట్టి మరొకసారి మనం రిలయన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అట్లాగే మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు కూడా సో రిలయన్స్కి సంబంధించి టార్గెట్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్గా ఇస్తున్నారు సో ఎందుకనంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా సో వాళ్ళ ఈ ఇన్వెస్ట్మెంట్స్తో వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి డబల్ అవుతాయి అనేది సో మార్గాన్ స్టాన్లీ వాళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా రిలయన్స్ వాల్యూషన్ని ని డబుల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు నిజంగా జరిగితే త్రీ జీరో ఎయిట్ ఫైవ్ కాదు ఫోర్ థౌజండ్ అబౌకి స్టాక్ అనేది పక్కా వెళ్తుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను అట్లాగేంటంటే ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది లోయర్ సైక్లి క్వాలిటీ ఉన్న బిజినెస్ అనమాట కాబట్టి మంచిగా డిసిషన్స్ తీసుకున్నారు అని చెప్పి చెప్తాను సో కొన్నాళ్ళు పోతే అదాని అంబానీ మొత్తం ఆక్యుపై చేసేటట్టున్నారు అన్ని సెక్టార్లో వాళ్లే ఉండేటట్లు కనిపిస్తూ ఉందన్నమాట సో ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రిలయన్స్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అనేవి మంచిది అని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే నిఫ్టీ బ్యాంక్ సో మనం ఎస్టర్డే వీడియోతో సహా ప్రీవియస్ వీడియోస్ అన్నిటిలో దాదాపుగా టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్లో చెప్పుకున్నాం పాజిటివే అని అట్లాగేనండి ఇది బ్రేకౌట్ వస్తుందని చెప్పేసి లాస్ట్ ఫోర్ ఫైవ్ వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాం వచ్చింది సో అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసి సో కప్ అండ్ హ్యాండిల్ అవుట్ ఫ్లాగ్ అవుట్ సో యూ అవుట్ అని చెప్పి రీటైల్ పీపుల్ బై చేస్తారు కదా కానీ రేపు న్యూట్రల్ టూ పాజిటివ్ మార్కెట్లో సో మనకి ఇస్తున్న అవకాశం అయ్యా మీరు బై చేసుకోండి మీరు బై చేసుకున్న తర్వాత నేను పెరుగుతాను అని చెప్తుందా న్యూట్రల్ టూ పాజిటివ్ మార్కెట్లో ఆల్రెడీ అవుట్ వచ్చింది కాబట్టి గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళి సెల్లర్ని హిట్ చేస్తుంది కదా సో అంటే మనం ఉన్న తర్వాత రిటర్న్స్ వస్తాయని గ్యారెంటీ లేదు కాబట్టి ముందు ఉండాలి సో ముందుగా మార్కెట్ని అంచనా వేయాలి చూడండి మార్కెట్ పడ్డా సో పెరిగిన నా వ్యూ అనేది చేంజ్ చేయలేదు మీరు అవుట్ ఇండియా చూడండి ఇలా యునిక్గా ఉండే ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి సపోర్ట్ రెసిస్టెన్స్ కింద పడితే ఇద్దాడితే పైకి వెళ్తే ఇద్దాడితే అని చెప్పేది సో జనరల్ కామన్గా మనకు అనిపిస్తుంది కానీ మన థింగ్ అనేది ఎఫ్ఐఐ కన్నా ముందు ఒక స్టెప్ ఉండాలి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఐడెంటిఫై చేస్తే ట్రేడింగ్ చేయడం అనేది ఈజీ అవుతుంది ఆఫ్కోర్స్ నేను డెరివేటివ్స్కి అంతగా ఎంకరేజ్ చేయను కాకపోతే ఏంటంటే చేస్తుంటారుగా మానలేని వాళ్ళు వాళ్ళ కోసం నా వ్యూ మరొకసారి చెప్తున్నాను బ్యాంక్ నిఫ్టీ యొక్క టార్గెట్ అనేది ఫార్టీ టూ వన్ సెవెంటీ ఫైవ్ కొంచెం తెప్పలబడైనా సరే ఫార్టీ టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్కి త్వరలో రీచ్ అవుతుంది అదృష్టం బాగుంటే ఈ నెల కల్లా ఈ నెల ఎండ్ కల్లా ఫార్టీ టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ని నిఫ్టీ బ్యాంక్ టచ్ చేస్తుంది కొద్దిగా ఏంటంటే యుఎస్ మార్కెట్లో సో సరిగ్గా లేదు వీక్నెస్ కనిపిస్తుంది ఈరోజు హాలిడే కదా అక్కడ లేబర్ హాలిడే ఈరోజు వదిలేసినా కూడా మేబీ ఏంటంటే సో కొద్దిగా సపోర్ట్ చేస్తే యూఎస్ మార్కెట్స్ ఇంకా ఫాస్ట్గా వెళ్తాయి లేకపోతే కొద్దిగా తెప్పలబడైనా సరే ఫార్టీ టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్కి బ్యాంక్ నిఫ్టీ వెళ్తుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఆ ఫార్టీ టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ వీడియోస్లో మనం డిస్కస్ చేశాము కదా సో కాబట్టి సో వీడియోని లైక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు నిఫ్టీ గురించి చూద్దాం పదండి చూడండి సార్ ఓవరాల్గా నిఫ్టీ మంత్లీ చార్ట్ ఓపెన్ చేశాను సో క్లియర్ కనిపిస్తుందా సో ఆల్ టైమ్ హైకి ఎక్కువ పెట్టింది అనే విషయం అర్థమవుతుంది కదా కొంచెం తిప్పలబడైన సరే ఆల్ టైమ్ హైకి వెళ్తుంది అందులో సందేహం లేదు సో నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అయితే కనుక సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ అలాగే సెవెంటీన్ థౌసండ్ నైన్ నాట్ వన్ సెవెంటీన్ థౌసండ్ నైన్ నాట్ వన్ సెవెంటీన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఎయిట్ ఈ ఏరియాలో మాత్రం కొంత సెల్ ఆఫ్ జరుగుతుంది కొంత ప్రాఫిట్ బుక్ జరిగి దాని తర్వాత బ్రేకౌట్ వస్తుంది అర్థమైంది కదా అట్లా కాబట్టి ఇమీడియట్ టార్గెట్ ఏంటంటే సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ అని చెప్పి చెప్తాను అలాగే సెవెంటీన్ థౌజండ్ నైన్ నాట్ వన్ అని చెప్పి చెప్తాను సో కాబట్టి ఓవరాల్గా బుల్లిష్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను ఏదైనా డిప్స్ వస్తున్నా కూడా టెంపరీగా వన్ టూ డేస్ పడ్డా కూడా మళ్ళా పైకి రావాల్సిందే రాక తప్పదు అని చెప్పి మరొకసారి చెప్తాను అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో కూడా సో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు సో బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో కలుద్దాం గుడ్ డే